మహబూబాబాద్ జిల్లాలో 180,000 రూపాయల విలువగల గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. సెరోలో మండల పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా ముగ్గురు నిందితుల వద్ద గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్పి వెల్లడించారు. వేరే వేరే చోట్లు టౌన్ కే సముద్రం తర్వాత సిరోల్ పోలీస్ లిమిట్లో గుట్కా పట్టుకోవడం జరిగింది. మన ఈ గుట్కా వ్యాపారం చేసిన వాళ్ళ ఇంతకుముందు కూడా మనం వాళ్ళ చాలాసారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, తర్వాత వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. దీనికోసం మన డిస్ట్రిక్ట్లో టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళకి మంచి బ్రీఫింగ్ చేసి ఏదేదో వ్యాపారం గుట్కా తర్వాత నిషేధ పదార్థాలు చేసి వ్యాపారం చేసిన వాళ్ళు వాళ్ళ మీద నిఘా పెట్టేసి ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొచ్చి ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం, తర్వాత రిమాండ్ చేయడం, రిమాండ్ చేసిన తర్వాత మైండ్ ఓవర్ అది కూడా జరుగుతుంది. సో ఈ క్రమంగా కూడా ఈరోజు మనకి టౌన్ లిమిట్స్లో దాదాపు 1,60,000 వర్త్ గుట్కా వేరే వేరే బ్రాండ్ జేకే నిఖిల్ బాబులి తర్వాత అంబర్ ప్యాకెట్స్ అది పట్టుకోవడం జరిగింది. అట్లాగే కే సముద్రం లిమిట్స్ 15,000 వర్త్ గుట్కా అండ్ అంబర్ ప్యాకెట్స్ అండ్ సిరోల్లో 5,000 వర్త్ గుట్కా అండ్ అంబర్ ప్యాకెట్స్ పట్టుకోవడం జరిగింది. ఈ మూడు ప్రాంతంలో చేసినాక మన టాస్క్ ఫోర్స్ టీమ్ మన డిస్ట్రిక్ట్లో 4 టీమ్స్ పెట్టడం జరిగింది. టౌన్ లిమిట్లో మంగీలాల్ ఎస్ఐ ఆధారంలో ఆయన లీడ్తో తీసుకొని ఇది గుట్కా పట్టుకోవడం జరిగింది. అట్లాగే మన వేరే టీమ్స్ ఇద్దరు కూడా ఇద్దరు ఎస్ఐలు కే సముద్రంలో తర్వాత సిరోల్లో అక్కడ కూడా ఈ గుట్కా పడుకోవడం. సో అయితే టోటల్ 4 టీమ్స్ మన మొత్తం డిస్ట్రిక్ట్లో విత్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ మెన్ యాజ్ వెల్ యాజ్ ప్రతి టీంలో మన టెక్నికల్ వాళ్ళు పర్సన్ అండ్ ఆల్ ఇంటైర్ టాస్క్ ఫోర్స్ ఇస్ బేసిక్లీ నౌ హెడెడ్ బై ద వెంకటేష్ సిసిఎస్సిఐ. సో ఇలాంటి నిషేధిత పదార్థాల్లో వ్యాపారం చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు వస్తుంది అండ్ బాతలో కూడా ఇలాంటివి చేసిన వాళ్ళు వాళ్ళ మీద గాంజాయి కానీ వాళ్ళ మీద పీడియాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇట్స్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్